క్యాప్లా సోఫా ఇదిగోండి, ఈరోజు పాపకి కొంచెం దగ్గు వస్తుంది, బాగా దగ్గుతుందని హాస్పిటల్కి వెళ్ళాము. పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళామండి. అయితే టానిక్లు అవి ఇచ్చారు, మళ్ళీ 5 రోజులు వాడి తీసుకొని రమ్మన్నారు. 5 రోజులు వాడండి, తీసుకొని రండి అన్నారు. వాడిన తర్వాత చూసి మళ్ళీ చూద్దాం అమ్మా అన్నారు. 5 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాలి. ఇంకా పొద్దున్న ఇల్లు వచ్చిన తర్వాత ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో మా పాపకి కొంచెం రోజు 8 బట్టలు అయితే తీసుకొచ్చాము. స్వెటర్లు కూడా తీసుకున్నాం. స్వెటర్లు కూడా చాలా శీతాకాలం కదా, అందుకే జలుబు చేసింది. స్వెటర్లు స్వెటర్ కమ్మ మంకి క్యాప్ 2 తెచ్చాం. 2 తీసుకొచ్చామండి. ఒకటి ఆల్రెడీ వేసాం బేబీకి, చూపించు మరి. నేను ఏమేమి తెచ్చానో చూపిస్తానండి. ఇవి డీమార్ట్లో తీసుకొచ్చాను. ఇది స్వెటర్ లాంటిది, మంకీ క్యాప్ ఉంది. ఇది మంకీ క్యాప్, ఇది ఒక స్వెటర్. ఒకటేమో వేసాంలేండి, చల్లగా ఉందని జారిచ్చి పొద్దునే ఇందాక వేసాం ఆర్కే. చక్కగా క్యాప్ అండి తలకి, ఇట్లా చేతిలో కూడా బారుగా వచ్చినాయి. చక్కగా బుల్లి హ్యాండ్స్ చక్కగా చలేదు అన్నమాట. కాళ్ళదాకా కూడా వస్తుంది. ఇది గుచ్చుకొని కూడా గుచ్చుకోదు, మెత్తగా ఉంది క్లాత్. ఇదండి. తర్వాత ఒక క్యాప్, అదే ఒక క్యాప్ తీసుకున్నాను. అదేంటంటే మామూలుగా రోజు పెడతారు మెత్తగా, ఇది కూడా చాలా మెత్తగా ఉంది. 2 వైపులు పెట్టచ్చు, ఇటు కూడా పెట్టచ్చు, ఇటు కూడా పెట్టచ్చు, 2 వైపులు పెట్టచ్చు. సరే వచ్చాము రోజువారికి ఏటాకి తీసుకొచ్చాము. ఇట్లా వేసేసి కింద చక్కగా గుండీలు, మనం డైపర్ వేసేసి గుండీలు పెట్టేస్తే చక్కగా డ్రాయర్ కమ్ము షర్ట్ లాగా టీషర్ట్ 2 విధాలకు బాగుంది. బాగుంది. ఇది ఒకటండి. ఇదొకటి. ఇది కూడా ఎంత? ఇప్పుడు సైజుకి తీసుకొచ్చాము. ఇదేనా? అది ఒకటే. డ్రాయర్ కమ్ము డ్రాయర్ కూడా వస్తుంది కింద. టీషర్ట్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ఇది కూడా చలేదు అనమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి ఎలాంటి ఎందుకంటే ఇప్పుడు ఏటా బాగుంటాయి కాబట్టి. అదే వేసవికాలం అనుకో, జబ్బా లాంటి మంచిది. ఇదిగోండి, ఇది చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. అసలు పాప వేసుకున్నా కూడా చిరాకు పడదు. లైట్ ఎల్లో చాలా బాగుంది కలర్, చాలా బ్లైండ్. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్. ఇవేమో 2 విడిగా తీసుకున్నాను ఏటాకి, మామూలుగా ఇంట్లో ఏటాకి డ్రైర్లు. ఈ గౌన్ ఎప్పుడైనా ఏటాకి ఫ్యాన్సీ గౌన్, ఫ్యాన్సీగా ఏటాకి బాగుంటుంది. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేయచ్చు, గుచ్చుకోదండి. ఇది కూడా గుచ్చుకునే క్లాత్ కాదు, బాగుంది మెత్తగా. ఇదిగోండి పౌడర్ పప్పు తీసుకొచ్చాంగా, తీసుకొచ్చానండి. అంటే పాపకి పౌడర్ రాసుకోవడానికి బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఇంట్లోనే క్యాప్ తీసేసి పౌడర్ వేసేసుకో. తాబేలు బొమ్మకి, తాబేలు బొమ్మ చూపి దగ్గరగా కొంచెం, చాలా బాగుంది. తిప్పేసుకోవడమే, తాబేలు బొమ్మ లాగా చాలా బాగుంది. ఇదొకటి తీసుకొచ్చామండి. ఇక డీమార్ట్ లో షాపింగ్ చేసి ఇవ్వండి. మామూలుగా అంటే ఇంకా తర్వాత వన్ టౌన్ కూడా వెళ్ళాం మార్కెట్ కి, పెద్ద మార్కెట్ అంటారు కదా, అటు వెళ్ళాం. అటు వెళ్ళి ఏంటంటే క్రిస్మస్ చెట్టు అనమాట,
క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చాం, అది ఇది కూడా చూపిస్తానండి. చూపించు. ఏంటది క్రిస్మస్ ట్రీయా? అయితే ఇది తీసుకొచ్చాం పొందండి, తర్వాత అనుకోండి చాలా రేట్లు ఉంటాయి, అందుకని ముందుగానే తీసుకొచ్చుకున్నాము. అలా కాదు, ఎట్లాగ వెళ్ళాం కదండి బజార్కి, ఎట్లా కొనాలి కానీ నాలుగు రోజులు పోయినాక. అందులో ఇప్పుడు ఏంటంటే తక్కువ రేట్లు, పండగ ముందు ఏంటంటే ఎక్కువ, ఇప్పుడు 600 ఇచ్చారు, పండగ ముందు 800 1000 రూపాయలు అంటారు. 1000 రూపాయలు అంటారు. పోయినసారి అడిగాం కదా ఎక్కువే చెప్పారు, 1500 ఏమో చెప్పారు పోయినసారి పండగ అప్పుడు అయితే. అవును, సెట్ చేయాలి అన్ని మామూలుగా అలా చూపించే పండక్కి అన్ని చేస్తానండి, చేసినప్పుడు మాత్రం అన్ని చూపి స్టాండ్ లాగా ఉంది. అవును, ఇప్పుడు తీసుకొచ్చాం కాబట్టి చూపిస్తున్నాను. చేస్తా సెట్ చేసుకోవాలి కదా, చూపిద్దాం చూపిద్దామని మళ్ళీ లాన్ పెట్టేసి అప్పుడు చేద్దాంలే, అప్పుడు క్లియర్ గా చూపిద్దాం ఎలాగే. ఇది మనకి చాలా హైట్ వచ్చిందండి, 5 ఫీట్లు 5 ఫీట్స్ మొత్తం ఎంత హైట్ వచ్చింది సెట్ చేసుకోవాలి. నేను అన్ని సెట్ చేసి నేను పెట్టినప్పుడు మళ్ళీ అన్ని మీకు చూపిస్తాను. ఈ రోజుకి ఇంతే, వీటికి మళ్ళీ చెట్టు మనం పెట్టుకుంటాం కదా, కానీ ఇది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ చెట్లు అవి పెడితే మా పాప చూస్తుందని తీసుకొచ్చాడు, చిన్నోడు చూస్తాడని చూస్తుందని మా కోసం తీసుకొచ్చామండి. ఎన్ని లైటింగ్ పెట్టి ఇవి కూడా కొన్నామండి, ఇవన్నీ తగిలించాలి పెట్టిన తర్వాత. అదేలే, ఇవన్నీ తగిలించిన తర్వాత చూసింది కదా స్టార్లు, బొట్ట స్టార్లు అవి ఉన్నాయి, బొట్ట స్టార్లు, గిఫ్ట్ బాక్స్లు, క్రిస్మస్ తాత టోపీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టాలన్నమాట, ఇవన్నీ పెడితే ఏంటంటే చూసి చక్కగా ఆడుకుంటుంది, ఆ లైటింగ్ ఇది చూస్తుందని ఆ కోసం తీసుకొచ్చాను, మా మనవరాల కోసం తీసుకొచ్చాను. పండుగ రోజు ఇంటి ముందు కూడా బాగుంటుంది, ఇప్పుడు కాదు 10 రోజులు పోయిన తర్వాత పెడతాం. ఇవన్నీ చేయాలన్నమాట, ఇది చేసినప్పుడు మళ్ళీ చేసి చూపిస్తామండి. అదే సెట్టింగ్ ఎలా సెట్ చేసాం, సెట్ చేసిన తర్వాత ఈ స్టాండ్ ఇచ్చారు కదా దీనికి పెట్టాలి, పెట్టిన తర్వాత మొత్తం చూపిస్తాం. అలాగే పెట్టే లోనింగ్ ఎందుకు ఇటు నుంచి పెట్టు అట్ట కదా, ఇటు ఇటు అది రెండు కలిపి ఒకేసారి పెడతా, ఒకటి కిందకి ఒకటి. ఆహా, అదేలే పర్లేదు తీసి చూడవచ్చు ఏం కదా, కానీ పెద్ద అదే అదోటి ఇదోటి పెట్టేసి లోన అలా పెట్టే ఏం కాదు, పెట్టేసి లేదా అంతవరకు బయట పెట్టే ఏం కాదు, ఏం పాడవద్దు అక్కడ లాన్ పెట్టే తర్వాత. ఇంకేంటి ఇంకేమన్నా ఉందా గిఫ్ట్ బాక్సులు అలా? ఏంటంటే గిఫ్ట్ బాక్స్, గంట, బాల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, క్రిస్మస్ తాత ఇవన్నీ ఏంటంటే దీనికి మనం తయారు చేసుకున్నప్పుడు దీన్ని రెడీ చేసినప్పుడు ఇవన్నీ దీనికి తగిలించాలి. అదే ఇవన్నీ తగిలించి లైటింగ్ పెడితే అందం వస్తుంది, అప్పుడు ఆ చెట్టు అందం చాలా బాగుంటుంది. అదే నైట్ ఇంకా బాగుంటుంది, నైట్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ తీసుకొచ్చాను, తీసుకొచ్చింది మా వీడియో చూస్తున్నారు కానండి, కామెంట్లు కామెంట్ పెడితే మాకు కూడా కొంచెం లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి, మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. వీడియోలు ఇంకా పెట్టాలి, ఇంకా కొత్త కొత్త ఏమన్నా ఆలోచించి పెట్టాలని మాకు కూడా అనిపించింది. అదండి మా ఛానల్ని చూసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. ఓకేనండి, ఈరోజు వీడియో ఇదండి.
ఓకే అండి, బాయ్ బాయ్ అండి. ఇంకా చెప్పిందిగా ఇంక నేను చెప్పేది ఏమన్నా నేను చెప్పాల్సింది ఆవిడే చెప్పేసింది. ఓకే అండి, బాయ్ అండి.